ఎన్టీ రామారావు గారు చిన్న నాటకాలు కూడా వేసిన మనిషి. ఎన్టీ రామారావు గారిది మేము పెట్టింది కదా, అంతకుముందు ప్రభుత్వం ఉండింది. అందులో ఏంటంటే ఎవరై ఆయన మంచి నటుడు కాబట్టి ఒక నటుడికే కేటాయించారు, అది 1.5 లక్ష అప్పట్లో 1.5 లక్ష ఒక్కడికి వెళ్ళిపోతాయి కాబట్టి. ఈయన పురస్కారం ఈయన పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే వైఎస్ఆర్ గారికి ఆయన ఏమి నాటకాలు వేసినోడు కాదు, ఆయన కళాకారుడు కాదు మనకు తెలుసు కాబట్టి. కాకపోతే ఆయన ఏమన్నాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఏమయ్యా అందరు ఏంది రవీంద్ర భారతికి వస్తున్నారు అంటే, ఒక రవీంద్ర భారత్ ఒకటే ఉంది సార్ నంది అవార్డులకి ఆడుకోవడానికి, ఆంధ్రప్రదేశ్లో ఇంకేం ఇవ్వండి ఆడిటోరియంస్, అందుకు అందరూ ఇక్కడికి వస్తారండి అని చెప్పారంట. అదేంటే ఎంత పెద్ద ఆంధ్రప్రదేశ్లో అందరూ వచ్చి ఇక్కడే ఉండటం ఏంటి అని చెప్పి, ఆయన ఎవరెవరు ఆంధ్రప్రదేశ్లో ఉన్నవి ఏది తెలంగాణ అంత మొత్తం కలిపి ఇంపార్టెంట్ ప్లేస్లో ప్రతిదానికి ఆడిటోరియంస్ కట్టించాడు. ఆడిటోరియంస్ ఏమైనా పాతి ఉంటే మరమ్మతు చేయించి మన బ్రహ్మాండం చేపించాడు. అందుకనే అప్పుడప్పుడప్పుడు వేరే వేరే చోట్ల నంది అవార్డులు చేసేవి. అందుకని ఆయన కళాకారుడు కాకపోయినా ఈ కళాకారుల కోసం వాళ్ళ కన్వీనియంట్ కోసం ఐదారో ఏడిందో అన్ని కట్టించాడు కాబట్టి, అందుకని ఆయన రంగస్థల పురస్కారం అవార్డు ఇవ్వటం జరిగింది. అది కూడా ఏంటంటే ఇది ఆయనకి చేసేది ఏంటంటే, ఏ సంస్థ అది సురభి ఇంకోటి ఇంకోటా ఉన్నప్పుడు అదే ఒకటికే రాదు, అది అందులో 5, 6, 7, 8 ఎంతమంది ఉంటారు కదా సంస్థ అందరూ, నవ్వుడంటే ఒక్కడే, అందుకు 2.5 ఇది కాబట్టి 5 లక్షలు క్యాష్ ప్రధానం ఇవ్వటం జరిగింది. ఏనా ఇది ఒక్కటే నాటక రంగానికి అన్నా, ఎందుకంటే నేను నాకంటే ముందు వేరే విజయచంద్ర గారు ఉన్నారు తర్వాత నాకు ఇవ్వటం జరిగింది. వచ్చేప్పుడు ఏమైందంటే అంతకుముందు 2 సంవత్సరాలు పైగా కరోనా వచ్చిందన్న, కరోనా వస్తే ఇప్పుడు కళల గురించి ఆలోచించుకోకుండా మన ప్రజలు ఇంపార్టెంట్ కాబట్టి అని 2 ఏళ్ళు ఎక్కువ దానికి కేటాయించడం జరిగింది. ప్రతి ఊళ్ళో ప్రాబ్లమే కదా, ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో ప్రతి కుగ్రామంలో కూడా, అందుకని 2 ఏళ్ళు 2.5 ఏళ్ళు దానికి పోయింది. దాని తర్వాత ఏమో ఇక మిగతా అభివృద్ధులు కానీ ఇంకోటి కానీ పథకాలు కానీ వీటికి టైము ఒక టర్మే కదా అయింది. వచ్చేటప్పటికి ఏంటంటే ఆయన వెళ్ళిపోయి నేను రావాల్సి వచ్చింది. అంటే ఇప్పుడు మనం ఏం చేయగలం, ఇప్పుడు దాని సగం 1 ఇయర్ 2-3 ఏళ్ళు పోయింది కదా పైన, ఇంకా ఉంది 1.5 ఇయర్ కదా, ఇప్పుడు మనం ఏం చేయగలం అంటే ఆయన సీఎం గారు చెప్పారు, ఇట్లా నీకున్న టైము మరి నీకేమన్నా అదే ఇచ్చాను నేను, నువ్వు ఫస్ట్ వద్దు అన్నాగా నేను పెట్టాను, ఇప్పుడు మరి దీన్ని ఏం చేయదలుచుకున్నావు మరి నువ్వు అన్నాడు. ఇంకా ఏం ప్రాజెక్ట్ ఉంటే అవి పని చేస్తానని, అయితే ఇప్పుడు 3 ఉన్నాయి అన్న, స్టేజీ ఉన్నాయి, టీవీ ఉంది, సినిమా రంగం ఉంది, ఈ 3 తెలుగు సినిమా రంగం కంఫర్టబుల్గా ఉంది వాళ్ళకి, ఏమీ అడుకునే పొజిషన్ లేదు. ఇంకో టీవీ 24 గంటలు కలకలాడుతూనే ఉంది, ఇంకా ఆర్టిస్ట్ సరిపోట్లా బెంగళూరు నుంచి వస్తారు, ఇంకా అది చాలా ఛానల్స్ ఉన్నాయి, దీనికి ఏ ఛానల్ ఏమి లేదన్న స్టేజీకి. వాళ్ళ కళాకారులు మనకి ఇస్తారా తెస్తారా అనే పొజిషన్లో ఉన్నారు వాళ్ళు అని ముద్దైతే నేను స్టేజీకి ఒకటి చేస్తానన్న, స్టేజీకి ఇవ్వండి అవకాశం నాకు, 3 చేయలేను. 3 అనుకోండి పక్కన ఇది వచ్చి అది వచ్చి అది వచ్చి నా చెయ్యి దాటి వాడు అక్కడ నేను చూసుకుంటానండి ఇక్కడ నేను చూసుకుంటానండి ఏమేమి చూసుకుంటానో తెలియదు కదా మనకి. నేను ఒక్కడనే బాగా చూసుకోవాలంటే ఇది ఒక్కటి ఇవ్వండి అన్న, ఇది బాగా చేస్తే నెక్స్ట్ ఆ 2 ఇవ్వండి, ఆ తర్వాత 3 వరుసకి చేస్తా, అలా చేసుకుపోవాలి అట్లా ఒక్కటి చేయటం జరిగిందన్న. ఆర్థిక కథన వాళ్ళు అది తప్ప వాళ్ళకి ఏం తెలియదు అన్న, అది తప్ప ఏం తెలియదు. ఎప్పుడు ఏదో చోటకి వెళ్తాం ఒక నాటకం రాసుకోవటం ర్యాలీ చేయటం, ఇప్పుడు ఈ కాకుండా ఊళ్ళల్లో కూడా ప్రదర్శిస్తుంటారు పాప వాళ్ళు, ఏది రామాంజన యుద్ధం అనుకోండి వాళ్ళ గద్దలో గడ్డపలన్నీ వాళ్ళే కొన్ని కూర్చుంటారు, ఊళ్ళో వాళ్ళు వేపిస్తుంటారు వాళ్ళకి ఒక షోకి 50,000 లక్షలు ఇచ్చి అట్లా బతుకుతున్నారు చాలామంది పాపం. అంటే వీళ్ళు చాలా బాగా చేస్తారంట, భీమాంజనే యుద్ధం రామాంజనే యుద్ధం శ్రీకృష్ణ రాయబారాలు చూడండి టీవీలో, ఎప్పుడు మన వెళ్తే అందరు భోంచేసి చేయడున్నారు ఇదిన్ని మొదలు పెడతారు చెల్లియో చెల్లకోని మొదలు పెట్టి, ఇవన్నీ వాళ్ళకి ఇష్టం గ్రామస్తులకు కూడా, అందుకని వాళ్ళు డబ్బులు ఇచ్చి చందాలు వేపించుకొని ఇట్లా అట్ట వాళ్ళు ప్రదర్శిస్తూ బట్టే ఇంకోళ్ళు బతుకున్నారు అలా. అందుకని ఇవి ఏందో ఈ ఫర్దర్గా
ఇది సక్సెస్ అయితే అన్న ఇప్పుడు ఏవైతే వాళ్ళకి ఇస్తున్నామో కొత్తమనుడు అనుకోండి ఒక అవార్డు నంది అవార్డు 10,000 ఇస్తారు. నేను చెప్పానంటే ఈసారి నెక్స్ట్ అంటూ ఉంటే నేను ఉంటే ఇక్కడికి వస్తే 5% 5 రెట్లు చూపించా 5 రెట్లు 10,000 50,000 అలాగా జడ్జీలు న్యాయ నిర్ణేతలకి ఏదో ఒక అమౌంట్ ఇచ్చి 10,000 ఇస్తున్నారు. జడ్జెస్ అంటే ఎంత వాల్యుబుల్ మనుషులో మనకు తెలుసు న్యాయ నిర్ణేతలు నాటకాల్లో మరి ఎదురుకి ఇవ్వాలి కాబట్టి సినిమా అనుకో వాళ్ళు ఎక్కడ ఉంటాడు హీరో ఎక్కడ ఉంటాడు హీరోయిన్ ఎక్కడ ఉంటాడు డైరెక్ట్ ఎక్కడ ఉంటాడు ఇటు కూర్చొని రాసుకొని వెళ్ళిపోతాడు ఆక్టర్లో కూర్చొని. ఇది కళ్ళ ముందు చూస్తూ వాడు మార్కులు వేసి ఈయన మంచోడు ఈయన మంచోడు కాదని చెప్పాల్సి వస్తుంది. అంటే ఇతనే బాగా చేశాడు మీ తక్కువ చేశారు కాబట్టి అతను చెప్పాలంటే గుండె ధైర్యం కావాలి. గుండె ధైర్యం కావాలంటే సిన్సియారిటీ ఉండాలి జెన్యున్గా తెలివితేటలు ఉండాలి. అందుకని వాళ్ళకి ఏం చేశారంటే 10,000 కాదు ఒక్కొక్క జడ్జికి 116,000 ప్రతి మా నంది అవార్డులు చేయదలుచుకుంటే ఒకవేళ ఇప్పుడు ఇప్పుడందరికీ అందరు ఏసీ హోటల్స్ పెట్టించామని 2-star hotels 3-star hotels ఇప్పుడు అందరూ కళాకారులకి అంతకుముందు అనుకోండి ఏ కళ్యాణ మండపాల్లో ఉన్నాయి పట్టేసి దాని మీద కార్పెట్ వేసి ఒక దుప్పటి పట్టేసి పొడుకుని ఆడానికి వెళ్ళిపోమంటారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారా బాబు ఎక్కడ కార్పెట్లో పడుకోబెడతావు తీసుకెళ్ళి ఎక్కడ పెడతావు పావులు వచ్చి పురుగులు వచ్చి వద్దు అందరికి హోటల్ పెట్టు. అందులో రోజు పెళ్ళికి అన్నట్టు పెడతారో ప్రతిరోజు అలాగే పెట్టండి. ఇది స్వీట్ అది ఆ 3 పచ్చళ్ళు 3 కూరలు సాంబార్ పప్పు ఉప్పు ఉప్పు మళ్ళీ తరటిపొడి తిని మళ్ళీ పెరుగు పెట్టి మళ్ళీ ఐస్ క్రీమ్ పెట్టి మళ్ళీ కిళ్ళి పెట్టి అన్నీ పెట్టండి. వాళ్ళు మొత్తం తిరిగి తిరిగి 10 రోజులు తింటారు. ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ ఫస్ట్ టైం అవుతుంది కాబట్టి సీఎం జగన్ గారు ఆయన వస్తారా? ఆయన వస్తారు రాని అడగల ఎందుకంటే ఆయనకి ఎన్ని పనులు ఇంకెంత వర్క్ ఉంది మీకు తెలుసు నేను చెప్పగల ప్రత్యేకంగా ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఎన్ని చేస్తున్నా అటు గుడ్ అయినా బ్యాడ్ అయినా ఎప్పుడప్పుడు క్రిటిక్స్ వస్తుంటాయి కదా ఇది రోడ్లు వేయలేదా ఇంకోటి వేయలేదు అదే లేదు ఇదే లేదు అనేవి అవన్నీ ఆయన ఒక్కడు ఆ 2 ఏళ్ళు ఈ పాట ఉంటే కొద్దిగా ఆయన చేసుకోగలము. దానికి ఈయన వచ్చి ఒక ఆవిడే వచ్చి ఇక్కడ కూర్చొని అన్నీ ఇవ్వటం సాధ్యం కాదు అంతసేపు కూర్చోబెట్టి అంటే కనీసం ఆవిడే ఒక సీఎం పోతే స్టేట్కి చాలా ఇబ్బంది అన్న ఇది ఎవరైనా ఇవ్వగలరు ఇచ్చింది ఆయనే కదా ఇచ్చింది సీఎం గారేగా ఇచ్చింది అది సీఎం గారు ఇస్తే ఏంటి మీలో మీడియా మనిషి వచ్చి ఇస్తే ఏంటి వాళ్ళకి జెన్యున్గా ఇచ్చావా లేదా వాళ్ళు సాటిస్ఫై చేసావా లేదా వాళ్ళు సంతోషపడారు లేదా ఈ నంది అవార్డుల మీద వాళ్ళకి నమ్మకం పెరిగిందా లేదా ఇవి చూడటానికి సీఎం అక్కర్లా నేను చాలు నాలంటోడు కూడా చాలు ఏ మంత్రి ఎక్కర్లా ఎమ్మెల్యే ఎక్కర్లా మంత్రి ఎవరు వస్తే రాండి సంతోషం కింద కూర్చోండి దాన్ని పెట్టండి వాటి పెట్టుకొని వైఎస్ఆర్ మాట వెళ్ళిపోండి. అందుకని ఈ నాటక కళారంగం కాబట్టి నేను అవార్డులు పెద్ద పెద్ద పిలుస్తారు కదా నేను కేఎస్టీ సాయి గారిని పిలిచాను పెద్ద సీఎం గారికి కూడా చెప్పలా అడిగాడు నాకేం అడగద్దు బాగా చేయి అదే కావాలి నాకు నాకు హెడ్ఏక్ ఉండకూడదు గుడ్గా చెయ్యి ఏమైనా డబ్బులు కావాలి అడుగు ఇంకోటి అంతవరకే రా దగ్గరికి డబ్బులు కావాలని ఇంకా అంటే రా అంటే ఎవరు ఎవరు అని నాకు చెప్పొద్దు బాగుండి మంచి పేరు వస్తే నాకు సంతోషపడేవాడు నేనే కదా ఫస్ట్ ఎవరైనా పెట్టుకుపో అన్నాడు. అందుకే ఎవరు వాళ్ళు వీళ్ళు వీళ్ళ వద్దండి కళాకారుల్లో గొప్ప కళాకారుడు ఎవరు ఉన్నారు ఇంకా బ్రతికి లెజెండ్లు అంటే కేసీ సాయి గారు అంటే నియర్లీ 90 అండి 80 ఎందు 90 ఉందండి అతను అతను పిలిస్తే అందరూ చాలామంది అడిగితే గోపీనాయుడు అని పెద్ద ఆర్టిస్టు నాటకాల్లో అలా ఎవరు ఇప్పుడు సీనియర్ బతికున్నాళ్ళల్లో లెజెండ్ ఎవరు ఉన్నారు హెల్దీగా కొంచెం అంటే కేటీ సాయి గారు చాలా గొప్పడు మురళి నేను చిన్నప్పుడు చూసా ఓ ఆయన ఆయన హెల్దీగా ఉన్నాడు ఇంకా బ్రహ్మాండంగా పిలిస్తే అలా వచ్చేస్తాడు అని ఆయన ఫైన్ ఆర్ట్స్ ఏదో ఉందంటనయ్య ఆయనకి అది ఉందంట కొన్ని వేలు చేశాడు ఆ నాటకాలంటే షాక్ అయిపోయా అందుకని ఇద్దరు జడ్జీలను కూడా అడిగిచ్చా అంటే కేటీ సాయి గారు పొసాని మురళికి తెలుసా ఎంత గొప్ప విషయం అతను ఉంటే అన్నారు. దానికి ఎవరు చెప్పక దానికి ఎవరు ఓ పర్మిషన్ అక్కర్లా సిఫార్సు అక్కర్లా ఆయన నేను చెప్పి అందుకని పేపర్లో టీవీలో చెప్తున్నా. వైజాగ్లో చేస్తారా లేకపోతే ఎందుకంటే ప్రభుత్వం మొత్తం చేయాలనుకుంటుంది అది ఈ కార్యక్రమం అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటే బాగుంటుంది అది ఇంకా తెలియదు అన్న అంటే అది ఇప్పుడు వాళ్ళు వైజాగ్లో రాజధాని పెట్టాలి అనుకున్నది వాస్తవం మీకు తెలుసు అందరికీ ఇవి ఎక్కడ పెట్టాలనేది అది
నేనే ఉంటే నాకు సంబంధించిన విషయం అది. నేను ఉన్నట్టు అందరు కళాకారులు అడగాలి, అందరు సంస్థలు అడగాలి, మీకు ఎక్కడ కంఫర్ట్ ఉంటుంది అని. మీరు జనం రావాలిగా, వాళ్ళు సంతోషంగా ఉండాలిగా. ఎక్కడ మీకు అంటే నడుపు ఇక్కడ ఇప్పుడు సగం నడుబుడ్డ కాదు కదా ఇప్పుడు, అది మధ్యలో మీరు నెల్లూరులో పెట్టాలా, లేకపోతే రాజమండ్రిలో పెట్టాలా, ది గ్రేట్ కాకినాడ ఉంది కదా, 100 సంవత్సరాలు ఇంకా ఉంది అది, అలాంటి గొప్ప వాళ్ళు పుట్టి పెరిగారు కదా నా సంస్థలోనే, అక్కడ పెట్టాలా, ఇప్పుడు గుంటూరు పెట్టామన్నా, మళ్ళీ నెక్స్ట్ విజయవాడ ఎక్కడ పెట్టాలి అనేది అప్పుడు మనం నిర్ణయించుకోవాలి. అంటే వాళ్ళు వెళ్ళిపోయారండి, మేము వెళ్ళిపోగా దానికి సంబంధం లేదు. ఇది వాళ్ళకి అన్నీ ఒకే చోట ఒకే రాజధానిలో నాటకాలు అంటే దానికన్నా ఒక పెద్ద స్టేజీ కావాలన్నా, అన్ని చాలా రకాల ఫెసిలిటీస్ కావాలి అక్కడ. అందుకని ఏంటంటే ఇవి అవి నిర్ణయించుకోవాలి. మీరు ఈ పరిస్థితి ఎవరికి వచ్చినాయి లేదు, నాటకాలు కూడా అటుకెళ్తాయి అని. ఎప్పుడు వెళ్ళొచ్చు అంటేనన్నా అక్కడ వెళ్ళిపోతే వాళ్ళు